కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లాలోని ముంచంగిపుట్టు మండలానికి చెందిన 23 పంచాయతీలకు ఒకటే ఆధార్ కేంద్రం ఉండడంతో గిరిజనులు అవస్థలకు గురవుతున్నారు. సుదూర ప్రాంతం నుంచి 2-3 వారాల పాటు ఆధార్ కేంద్రం వద్ద తిరుగుతున్నప్పటికీ ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ జరగడం లేదు. చంటి పిల్లలను ఎత్తుకుని వచ్చి ఆధార్ కేంద్రం వద్ద రోజుల తరబడి అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఒకటే ఆధార్ కేంద్రం కావడంతో ఎక్కువ మంది రావడంతో పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంలోని అన్ని సచివాలయాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీ సేవా సెంటర్ మీద ఒకే దగ్గరే ఆధార్ కార్డులు మొబైల్ లింకులు పెట్టడం వల్ల ప్రజలు పిల్ల తల్లులు ఈ వరసల మీద నానా ఇబ్బందులుగా గురి అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు 2-3 చోట్ల ఏర్పాటు చేస్తే ఈ ప్రజలకి కొంచెం ఉత్తమగా అందుబాటులో ఉంటుందని మేము చెప్తున్నాము. మేము కూడా ఇప్పుడు 3 వారాలు వచ్చాము, మా పని కూడా ఇంకా అవ్వట్లేదు. కాబట్టి ఎవరికి మేము డిమాండ్గా మాట్లాడట్లేదు. కాబట్టి 2-3 దగ్గర పెడితే ఆ ప్రజలకి కొంచెం సదుపాయంగా అందుబాటులో ఉంటుందని మేము ప్రభుత్వం వారి మీద కొంచెం తెలియజేయడం జరుగుతుంది. కావున పిల్లలు తల్లులు భోజనాలు లేకుండా 2-3 రోజులు ఇబ్బందితో కూడా ఇందులో కూర్చొని ఈ బురద మీద డెంగ్రి ఇలాగున్నా కూడా ఇంకా పనులు జరగట్లేదు. కాబట్టి దయచేసి ప్రజలకు ఎక్కడిదక్కడే ఏ పనిచేసే దాపంచాయతీ ఏర్పాటు చేస్తారని మేము తెలియజేయడం అయినది. పూర్వం పంచాయతీ ఇంకా 4 వారాలు అయితే వస్తుంది. ఇంకా లేదు బొంబాయి బొంబాయి.